నాకంటూ పాపం కొంతమంది మీడియా మిత్రులకు కూడా తెలియదు, మీరు కొండలరెడ్డి మాయలో రేవంత్ రెడ్డి మాయలో ఉన్నారు కొంతమంది, మీకు నేను చెప్తా ఉన్నాను, వాళ్ళు ఎవరో మీరే అనుకోండి, నేను చెప్పాల్సిన వస్తుంది. ఈ మాయలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌజ్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం, ఒక 7 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండే అవసరం అయితే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే, ఎఫ్టీఏలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట్లాడుతా ఉన్నా, సరే ఇందులో ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టండి, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు, వెల్కమ్, మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది. కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి, మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం, నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గరుండి తీసుకొని పోతా. నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తా ఉన్నా సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూమ్లు పెట్టి మరీ తీసినారు, గూగుల్ ఎర్త్తో అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు, పేర్లు చెప్పమంటారా, రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, తర్వాత ఇంకెవరున్నారు బా, సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఉన్నారు మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా 7 ఉందో నేను చూపెడతాను మీకు, మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా, ఎక్కడుందో మీకు సాటిలైట్ మ్యాప్లు పంపుతా చూసుకోండి. నేనేమంటున్నా అంటే ఐ వెల్కమ్, నేను ఎక్కడ నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది ఏమో అయిపోతుంది, ఆడ ఏమైనా తప్పుంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట, వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేను ఉన్నాను. మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు, ఇంతెందుకు మాట్లాడినారు నాయన అను అని, ఇక జీవితాంతం తిడతాడు కావచ్చు, పర్వాలేదు, నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా, ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం, అదే హైడ్రానో అమీబానో ఇది ఉంది కదా దాన్ని తీసుకొని ఆడికెళ్ళి పోదాం. హమారే కార్పొరేటర్స్ నే మేయర్ సాహెబా సే కమిషనర్ కే పాస్ జాకర్ వో జో హైడ్రా బనాయా గయా హై ఉస్కో హమనే బతాయా హై కి వో ఉస్కా కోయి లెజిస్లేటివ్ లీగల్ బ్యాకింగ్ నహీ హై ఉస్కో వో పబ్లిక్ డొమైన్ మే హై ఔర్ ఫిర్ హమారే ఎంఎల్ఏ కౌసర్ సాహబ్ జాకర్ చీఫ్ సెక్రెటరీ కో భీ బోలే హై యే బాత్ హమ్ బోలే హై ఔర్ తీసరీ బాత్ యే హై కి जीएचएमसी का जो ऑफिस है, अभी जीएचएमसी का ऑफिस है ना, तो हम लोग जो है हमारे स्कूल में जब हम लोग बस में जाते थे, हैदराबाद पब्लिक स्कूल को बस में जाते थे, मेरे को अच्छी तरह याद है हमारी जो बस होती थी वापसी में ऐसा आती थी, या फिर कभी कभी मैं पब्लिक स्कूल को जाता था बस पकड़ के, एक बस नंबर 7 होती थी, अभी भी होंगी, డబల్ డెక్కర్ లో బయట జాతా మే ఉపర్ బట్టే బా షాప్ తా మేరు లిబర్టీ సే జాతీ, లిబర్టీ సే ట్యాంక్ బండ్ జాతీ, వహాం పర్ జహాం పర్ జీఎచ్ఎంసీ కా ఆఫీస్ హై వహాం పర్ ఏక్ వాటర్ ఫాల్ తా, మై దేఖా సో హూ, నెక్లెస్ రోడ్ ఎఫ్టీఎల్ పర్ హై, తోడో ఉస్కో ఆప్, నెక్లెస్ రోడ్ ఎఫ్టీఎల్ పే హై బోల్ రహా మే ఆప్కో, తోడ్తే ఆప్ ఉస్కో, ఉడ్నా చాహియే నా భై, కౌన్ రోక్ రహా ఆప్కో, ఎఫ్టీఎల్ హై, सीसीएमबी का गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है हिमायत सागर के पास, बना लिया आप, गवर्नमेंट ऑफ इंडिया का है, तो ये हमारा ऑब्जेक्शन इस बात पर है, ये हमारा ऑब्जेक्शन इस बात पर है. और फिर जहां पर निजाम के जमाने के, निजाम के जमाने में जब उन्होंने हुकूमत थी उनकी, तो उन्होंने उसको क्या बोलते, तोन बोलते, क्या बोलते हो पत्थर को, नहीं नहीं वो स्टोन्स लगाते थे कि ये एफटीएल है, स्टोन्स लगाते थे, अभी भी है वो, देख लो आप जाके, ये है हमारा. हम तो चीफ सेक्रेटरी मैडम को भी बोले, मेयर साहिबा को भी बोले, अब वो गवर्नमेंट देखना उसको. हाइड्रा గురించి నీ అక్రమాల చిట్టాల గురించి నీ దందాల గురించి నేను మాట్లాడుతున్నాను, కానీ సాధారణ ప్రజల్ని వేధించే భయభ్రాంతులకు గురి చేసేటువంటి పద్ధతులలో మీరు ఆలోచన చేస్తుందా రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏదో నువ్వేదో అనుకుంటున్నావు, ఏదో స్వచ్ఛమైన నీతివంతమైన స్టబ్బర్గా ఉండే ఆఫీసర్ అని చెప్పి
ఇవాళ కలెక్టర్, ఇవాళే కలెక్టర్ రాలే, అనాదిగా కలెక్టర్ ఉన్నారు అక్కడ. ఏ కలెక్టర్లు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఏ జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, ఏ ఉడా పర్మిషన్ ఇచ్చింది, ఏ ఆఫీసర్ దాన్ని రిజిస్ట్రేషన్ చేసిండ్రు, ఇవన్నీ ఒక్క ఏళ్ళు చూపించే ప్రయత్నం చేస్తే నాలుగేళ్ళు చూపిస్తారనే విషయాన్ని మర్చిపోకు. ఆనాడు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినాడు అయ్యప్ప సొసైటీలో ఇట్లే ఇల్లు కూల్చేసే ప్రయత్నం చేపిండ్రు, నాలుగు రోజులకి తూకం ముడిచిండ్రు. ఆ తదుపరి ఏం చేసిండ్రో ఆనాటి హైదరాబాద్ ప్రజానికని తెలుసు. ఇవాళ మీరు కూడా ప్రజల సమస్యలు పరిష్కరించే దమ్ము లేక, వాటి మీద చర్చించేటువంటి వెసులుబాటు లేక ఇవాళ ప్రజలు డైవర్ట్ చేయడం కోసం ఇదొకటి ఎత్తుకున్నావు. దీని మీద తప్పకుండా ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను ఒకటే కోరుతున్నా, నీకు నిజంగానే దమ్ముంటే, హైదరాబాద్లో ఎన్ని చెరువులు ప్రభుత్వమే మొత్తం పూర్తి చేసి, బతుకమ్మ కుంట ఎవరు పూర్తి చేసిండ్రు, ప్రభుత్వం పూర్తి చేసింది. ఇలా కరీంనగర్లో ఒక నాలుగు చెరువులు ఉండే, ప్రభుత్వం పూర్తి చేసింది. ప్రభుత్వం పూర్తి చేసిన చెరువులన్నీ ఇవాళ ప్రభుత్వమే ఈ ఎఫ్టీఎల్ జాగాలలో పర్మిషన్ ఇచ్చి నేను శ్వేతపత్రం విడుదల చేయాలి. దానికి ఒక పద్ధతి పెట్టాలి తప్ప, రాత్రి పోయి దొంగల్లాగా మిషన్లు పెట్టి కూలగొట్టే, సామాన్యులు కూలగొట్టే పద్ధతి మంచిగా కూలగొట్టు. నువ్వు పెద్ద పెద్దలే కూలగొడుతున్నావు, సంతోషం. ఇంకా పెద్ద పెద్దలు అనేక మంది ఉన్నారు, కూలగొట్టు, సంతోషం. కానీ సామాన్యులు మాత్రం ఇట్లా ఇబ్బంది పెడితే మంచిది కాదు. ఇవాళ దీని మీద భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్పింది. ఇవాళ ప్రతిదానికి ఓ సిస్టమ్ ఉంటుంది, ఓ చట్టం ఉంటుంది. చట్టాన్ని పక్కకు పెట్టి, సిస్టాన్ని పక్కకు పెట్టి, తాత జాగీరులాగా ఇవాళ హీరో అన్నట్టుగా, ఇది పార్టీ ఇప్పుడే పుట్టినట్టుగా, ధర్మం కోసమే ఉన్నట్టుగా, అక్రమాలను అన్ని కూడా ఆపుతున్నట్టుగా ఇవాళ పోజు పెట్టే పద్ధతి మాత్రం మంచిగా లేదని చెప్పి నేను దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తాను. ఈ ప్రజలకు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా, గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజుల పేరు మీద నిర్మించుకొని వాళ్ళు డ్రైనేజ్ కాలువలు తీసుకెళ్ళి గండిపేటలో కలిపినారు. నేను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులను నేను ఒకటే మాట అడగదలుచుకున్నా, ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజులలో నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాద్ నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే, వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఒత్తిడి వచ్చిన మిత్రులకు ఫామ్ హౌజులు ఉన్నా ఏవీ వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి, తెలియకుంటేనే ప్రజాప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం, తప్పిదాలు తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి, ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనుల్లో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు, ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు, కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే. ఇది భవిష్యత్ తరాలకు, ఇది రాజకీయాలకు సంబంధం లేదు, నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు, లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష గడుతుంది.